नमस्ते प्रति माट विलुवैनदि प्रति दृश्यं अरुदि नेनु जोशना मुंदुगा मुख्यांशालु రాజకీయాలలో యువత కీలక ప్రధానం యువతకు వక్తల హితబోధ ఏసీబీ చేతికి చిక్కిన అవినీతి చేప అధికారులకు అడ్డంగా దొరికిపోయిన జీహెచ్ఎంసీ ఉద్యోగి ఇన్నోర్బిట్ మాల్ పై తూనికల కొలతల శాఖ అధికారుల దాడులు యాజమానితో సహా పలువురిపై కేసు నమోదు నందమూరి సరసన సమీర తెలుగు నట ఉనికికై మరో ప్రయత్నం రాజకీయ రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ నెల 21న బేగంపేట్ కేంద్రీయ విద్యాలయంలో యూత్ పార్లమెంట్ పేరిట గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్రీయ విద్యాలయ డిప్యూటీ కమిషనర్ ఎంఎస్ సలీం తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాలలో రాణించినప్పుడే దేశం ప్రగతి వైపు అడుగులు వేస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ డిప్యూటీ కమిషనర్ ఎంఎస్ సలీం ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న జరిగే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు కానున్నట్లు వక్తలు తెలియజేశారు. Bangalore region, Ernakulam region also participating in it. So necessary arrangements have been done for this smooth conduct by Mr. Israel, the venue principal, and invite each and every one of you to this event and give good media coverage so that people come to know that what KVS has been doing. It is not for any commercial purpose or anything. We are basically Kendriya Vidyalaya Sanghatan is not a profit making body. Actually, we are funded by the Ministry of HRD. Raised by the opposition party members, I will give the answer. It's a model youth party. We are training our students to be a better leader. 55 minutes, and from each region. హైదరాబాద్ లోని మాదాపూర్ ఇన్నోర్బిట్ షాపింగ్ మాల్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యాకేజీ వస్తువులపై ధరలు మార్చి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో షాపింగ్ మాల్ యాజమాని సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ కు బదిలీ అయింది. అయినా ఆమె వెళ్లిపోకుండా తమను వేధిస్తుందని తెలంగాణ ఉద్యోగులు ఆరోపించారు. ఈ మేరకు బోర్డు ప్రాంగణంలో నిరసన సభ నిర్వహించారు. సర్కారు నుంచి బదిలీ ఆదేశాలు విస్పష్టంగా జారీ అయినప్పటికీ ఆ అధికారిని ఇంకా ఆ పదవినే పట్టుకుని వేలాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్పర్సన్ కొండపి జానకి ట్రాన్స్ఫర్ అయింది. అయినా వెళ్లకుండా ఆమె తమను కావాలనే వేధిస్తోందని తెలంగాణ ఉద్యోగులు ఆరోపించారు. అందుకు నిరసనగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో తెలంగాణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగుల సంఘాధ్యక్షుడు సి విఠల్, గెజెడ్ అధికారుల సంఘాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఖచ్చితంగా దీన్ని పెంచి పోషిస్తున్నది పాలకులు మాత్రమే. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన తీరు చూస్తే మీరు నక్సలెట్లు అయిపోతారు, మీరు తుపాకులు పట్టుకుంటారు. నేను ఊక చెప్తుంటున్న ఈ మధ్యన కలిసినటువంటి మిత్రులకు ఇక మాకు జన కొమ్ములు కోరలు పెట్టి రాక్షసుల్ని ఎక్కడికి విఠలాచార్య సినిమాలు చూపినట్టు చూపుతారు కావచ్చు నాయిగా రేపటి నుంచి. అవన్నీ మీకు ఈ చేతిలో పెట్టి మేము ఉట్టిగా ఉన్నాను కాదు, మేము ఉద్యమం చేసింది. మొత్తం మామిడి పండు మొత్తం చేసి పీసు చేతిలో పెడతాం పోమంటే దాన్ని తీసుకొని పోవడానికి మేము సిద్ధంగా లేము. ఇన్ని రోజులు అనుభవించిన చాలు ఇంకా
ఇవన్నీ మీరు పక్కకు పెట్టి మీ ప్రాంతానికి ఏం కావాలో మీరు అడగండి. అంతేగాని మాపైన పెత్తలను చెలాయించడానికి కానీ ఇంకా ఏవో మొత్తం మేము తీసుకుంటామని చెప్పంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మళ్ళీ ఒకసారి పాలమూరు జిల్లాను పూర్తి ఏడారిగా మార్చాలని మీరు కుట్రలు వంటా ఉన్నారు. ఇప్పటికే పాలమూరులో నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు. రిజర్వ్ ఫారెస్ట్ పేరు మీద ఈ రిజర్వ్ ఫారెస్ట్ని తెలంగాణలో ఉండదు అనుకుని మీరు మాట్లాడుతుండేమో. రిజర్వ్ ఫారెస్ట్ అయినా ఏదైనా మీరు విభజన చేస్తున్నప్పుడు చూడాల్సింది రెవెన్యూ డివిజన్లో ఏ ప్రాంతంలో ఉందని. అంతేగాని రిజర్వ్ ఫారెస్ట్ని తీసుకుపోయి అక్కడ కల్పిస్తాం, ఇంకోటి తీసుకుపోయి ఇంకో దగ్గర కలుపుతామని చెప్పి మాట్లాడితే ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. సంపూర్ణమైన తెలంగాణ వచ్చేంత వరకు మా పోరాటాలు ఉంటాయని చెప్పి అని మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ నాయకులకు మేము గుర్తున్నాను. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు వస్తారని, మత విద్వేషాలు పెరుగుతాయని, మొత్తం జాతి మొత్తం విచ్ఛిన్నం అవుతుందని మాట్లాడుతున్నాడు. బహుశా మరొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది తెలంగాణ అనేది అంతర్జాతీయ సమస్యని, మరి పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవాలి, అమెరికా ఒప్పుకోవాలి, చైనా వాళ్ళు ఒప్పుకోవాలని కూడా మాట్లాడతాడేమో బహుశా రేపో మాపో. ఈ రకమైనటువంటి అవివేకమైనటువంటి మాటలతో తెలంగాణను ఆపలేరు. ఇప్పటికే కేంద్రము తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. త్వరలో మేము మాకున్నటువంటి నమ్మకం విశ్వాసం ఒక నెల రోజుల్లోగా మేము ప్రత్యేక రాష్ట్రంలో ఉంటాం. ఒక నెల రోజుల్లోగా డిసెంబర్లో తెలంగాణలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందనే నమ్మకం విశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం వారు నిజంగా ప్రజాప్రతినిధులే అవుతే ఈ విభజన అడ్డుకోకుండా ఆంధ్ర ప్రాంతానికి కావలసినటువంటి సదుపాయాలపైన పోరాడాలని కొట్లాడాలని మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.